ఇప్పుడు పెట్టి అది మీరు చెప్పాలి, ఏ ఆసుపత్రిలో వారికి కాలయిందా చెయ్యయిందా మానసికంగా మనసుకైందా గాయం నాకు తెలియదు. ఎక్కడ గాయమైనా ఏదో ఒక ఆసుపత్రిలో అయితే వారికి వైద్యం జరగాలి. ఏ ఆసుపత్రిలో డీజీపీ గారికి వైద్యం జరిగింది, వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు బులెటిన్ రిలీజ్ చేయాలి. అతను ఇంపార్టెంట్ ఆఫీసర్, డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీ. ఒక హైయెస్ట్ అథారిటీకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం యొక్క వివరాలను హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. అతను డీజీపీ ఆఫ్ తెలంగాణ, అతని మీద అసాంఘిక శక్తులు దాడి చేసినాయా, అనుకోకుండా ప్రమాదం జరిగిందా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కుట్ర చేసిరా, లేకపోతే అతని మీద మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వమే ఒత్తిడి చేసి అతన్ని సెలవు మీద పంపించిందా, ఇన్ని అనుమానాలు ఉన్నాయి. వారైతే ఎక్కడ హాస్పిటల్లో నా దృష్టికి రాలే, ఎక్కడ హాస్పిటల్లో వారికి వైద్యం అందినట్టు కానీ వారికి గాయమైనట్టు కానీ ఎక్కడ కనిపించలే. కాబట్టి దీని వెనకాల ఉన్న కారణాలు బయటికి రావాలి. ఒకవేళ వారు సెలవు మీద పోయినప్పుడు ఇక్కడ కూడా బీహారీనే ఉన్నాడా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన అధికారే ఉన్నాడా, తెలంగాణకు సంబంధించిన సీనియర్ అధికారులు లేరా? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రణాళికబద్ధంగా కేసీఆర్ బీహార్ నుంచి కావాల్సిన వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి, ఆధిపత్యాన్ని శాశ్వతంగా పట్టు బిగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.